ప్రభుత్వం సర్వం తానైనట్టుగా భావిస్తూ ఉంది, అత్యంత అప్రజాస్వామికంగా అనాగరికంగా ప్రవర్తిస్తూ ఉంది. తనకు అనుకూలంగా వార్తలు రాయనటువంటి వాళ్ళు, తనకు అనుకూలంగా వార్తలు ప్రసారం చేయనటువంటి వాళ్ళని అణిచివేయాలనేటువంటి ధోరణితో చూస్తూ ఉంది. ఒక రకంగా అప్రకటిత ఎమర్జెన్సీ ఈరోజు రాష్ట్రంలో జరుగుతోంది. అసెంబ్లీలోనూ అదేవిధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రజా ఉద్యమాల పట్ల అదే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అదే కార్పొరేట్ శక్తులకు మాత్రం తివాచీలు పరిచేటువంటి పద్ధతిలో వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఎమర్జెన్సీ ద్వారా బయటపడాలని ప్రయత్నం చేసిన ఇందిరాగాంధీ గారిని ఆ ఎన్నికల్లో తర్వాత ఓడించారు. అందుకని అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ఎమర్జెన్సీ లాంటి విధానాల్లో, నిరంకుశ విధానాల్లో ప్రభుత్వాలను కాపాడలేవనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోవాలా. మరింత విశాలమైనటువంటి ఆలోచనలతో అన్ని రాజకీయ పార్టీలని, అన్ని ప్రజా సంఘాలని, అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ ప్రజారంగకంగా పాలించేది ఆలోచించాలి తప్ప ఈ విధంగా అణిచివేది సరైంది కాదు. ఒక మీడియా గ్రూప్ పైన ఎందుకు కక్ష సాధింపుతో ప్రభుత్వం వ్యవహరిస్తుంది? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక పిచ్చి తుగ్లకు పాలనను చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకపోగా ఆయన ఈరోజు తన పేరు ప్రతిష్టల కోసం ఒక టెంపరీ సచివాలయం అంటాడు, పట్టిసీఎం అంటాడు, ఇంకోటి అంటాడు, ఇంకోటి అంటాడు. ఇలా పిచ్చి పిచ్చి పనులు చేస్తూ, పిచ్చి తుగ్గులకు పాలన చేస్తుంటే ప్రజలు తిరగబడుతున్న ఈ తరుణంలో ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి ఏవైతే ఛానళ్లు ఉన్నాయో, మరీ ముఖ్యంగా సాక్షి ఛానల్ని ఈరోజు మరి ప్రజలకు అందుబాటులో లేకుండా చేయాలనే ఒక దురుద్దేశంతో చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రజలంతా స్వచ్ఛందంగా ఎదుర్కొనే సిద్ధంగా ఉన్నారు. మరి అంతేకాకుండా మరి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ పిచ్చి పాలన పట్ల ప్రజలు విసిగిపోయి ఉన్నారు. ఆయన ప్రజాస్వామ్యానికి తూట్లు పడుస్తూ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి భావ స్వేచ్ఛా ప్రకటన కూడా ఈరోజు హరించి వేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి తప్పకోకుండా ప్రజలు బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ప్రధానంగా భావ ప్రకటన స్వేచ్ఛను, పత్రికా స్వేచ్ఛను ఎందుకు హరించారని ప్రభుత్వం భావిస్తుంది? ప్రభుత్వ చేతగానితనము, చంద్రబాబు పాలనలోనే డొల్లతనము ఈ నిర్ణయం ద్వారా బయటపడుతూ ఉంది. 2 సంవత్సరాల సమయం ఇచ్చినప్పటికీ కూడా ప్రజలకు దగ్గర కాలేకపోయింది తెలుగుదేశం ప్రభుత్వము. అది ప్రస్ఫుటంగా ప్రజాభిప్రాయం ద్వారా వెల్లడి అవుతూ ఉంది. అది మీడియా ద్వారా ప్రజల బాధను, ప్రజలపైన ఉన్న ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకతను కూడా మీడియా బయటకు పెడతా ఉంది. కాబట్టి మీడియా గొంతు నొక్కాలనే ఉద్దేశంతోనే ఈరోజు సాక్షి తదితర ఛానళ్లపైన ఒక నిషేధము విధించడం లాంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజల తిరస్కారానికి గురి అయినారు. ఆయన కానీ ఆయన మంత్రివర్గ సహచరులు కానీ మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ప్రభుత్వము వాళ్ళ తప్పుడు నిర్ణయాల వల్ల ప్రజలకు దూరమైంది. ఈరోజు కాపులకు సంబంధించిన ఏదైతే ఒక ఉద్యమం నడుస్తూ ఉందో దానికి పరిష్కార మార్గం వెతకలేని ప్రభుత్వం ఈరోజు ఉద్యమాన్ని పత్రికా స్వేచ్ఛను హరించడం ద్వారా అణిచివేయొచ్చని భావించడం చాలా పొరపాటు నిర్ణయం. తెలంగాణ అక్కడ